హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటంటే, లాంగ్ హెయిర్స్ వాళ్ళు పోనీటైల్ వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. సో పోనీటైల్ అంటే రెగ్యులర్గా వేసుకునే పోనీటైల్ కాదండి, కొంచెం స్టైలిష్గా మనకు ఉలెన్ బ్యాండ్ యాడ్ చేసుకుని ఎటువంటి పోనీటైల్ వేసుకోవచ్చో చూద్దామా మరి ఇప్పుడు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నామండి. మనం లాంగ్ పోనీటైల్ అనుకున్నాం కదా లాంగ్ హెయిర్ వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుందాం. ఎటువంటి హెయిర్ స్టైల్ కైనా ఫస్ట్ మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం. సో రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒక ఫస్ట్ ఒక పోనీ వేసేద్దాం. మనం చెప్పుకున్నాం కదా లాంగ్గా ఉండే హెయిర్ వాళ్ళకి పోనీటైల్ అని. ఈ విధంగా మనం పోనీ వేసేద్దాం. ఇదిగోండి రబ్బర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్తో మనకి పోనీ వేస్తున్నాం. ఓకే, కొంచెం టైట్గా వేస్తున్నమాట. సో దట్టు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొంచెం హై పోనీ వేస్తున్నాం. మీడియంగా కాకుండా కొంచెం పైకి వచ్చేటట్టుగా మనం హై పోనీ వేస్తున్నాం. అంటే రబ్బర్ బ్యాండ్ మనం పైకి పెట్టుకుంటున్నాం అర్థం. ప్లేస్మెంట్ వచ్చేసి మనకి కొంచెం హై పొజిషన్లో ఉంది కదా, ఇగోండి హై పోనీ అన్నమాట. ఈ హై పోనీ వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఒక ఉలెన్ బ్యాండ్ తీసుకుంటాం అన్నమాట. ఉలెన్ బ్యాండ్ సహాయం అని చెప్పాను కదా, ఒక ఉలెన్ బ్యాండ్ తీసుకుంటాము. బ్లాక్ కలర్ ఉలెన్ బ్యాండ్ మాత్రమే తీసుకోండి, సమ్ అదర్ కలర్స్ అయితే వద్దు. బ్లాక్ అయితే మనకి హెయిర్లో కలిసిపోతుంది అన్నమాట. సో రబ్బర్ బ్యాండ్ ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో అదే విధంగా ఉలెన్ బ్యాండ్ని మన పోనీకి ఇన్సర్ట్ చేస్తున్నాం. చూస్తున్నారా, పోనీకి ఇన్సైడ్ మనకి ఉలెన్ బ్యాండ్ని మాత్రమే పెట్టాను. ఇదిగోండి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇంకొకసారి చిక్కులు లేకుండా నీట్గా ఈ విధంగా కోంబింగ్ చేసుకుందాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఉలెన్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి సన్నపాటి హెయిర్, కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా మనకి సన్నపాటి హెయిర్ అంటే చిన్నపాటి హెయిర్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే, దీన్ని ఉలెన్ బ్యాండ్ని కవర్ చేస్తూ, ఉలెన్ బ్యాండ్ని కప్పుతూ, అంటే ఉలెన్ బ్యాండ్ కింద నుంచి బయటికి తీసుకొస్తా. ఇలా చూస్తున్నారా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కొద్దిపాటి హెయిర్ తీసుకుని ఉలెన్ బ్యాండ్ లోపల నుంచి తీసుకుని తీసుకొస్తాం అన్నమాట ఇటువైపు. అప్పుడు వచ్చేసి పైన వచ్చేసి చిన్న ఇలా హ్యాంగింగ్లా వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాను కదా. దీన్ని ఏం చేస్తానంటే, ఉలెన్ బ్యాండ్ లోపల నుంచి రావాలంటే మన ఫింగర్స్ని ఉలెన్ బ్యాండ్ లోపల నుంచి పోనిస్తున్నాను. ఓకే, ఇలా పోనిస్తున్నాను. మనం తీసుకున్న హెయిర్ని ఈ విధంగా అందిస్తున్నాను కూడా. చూసారా, ఉలెన్ బ్యాండ్ చుడుతున్నట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసిన సన్నగా చిన్నపాటి హెయిర్ని ఉలెన్ బ్యాండ్ని చుడుతూ వస్తున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఎంత అయితే మనకి లెంగ్త్ కావాలో, మనం ఎంతైతే తీసుకున్నామో హెయిర్ ఒక సన్నపాయ, మనకి ఎంతైతే తీసుకున్నామో ఎంత లెంగ్త్ కావాలో మనం ఆ విధంగా, ఇంత లెంగ్త్ కావాలి సపోజ్ మనకి. ఇంత లెంగ్త్ వచ్చిన తర్వాత ఇలా ఉండమంటే ఉండదు కదండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక పిన్ కానీ ఒక మనకి ఒక క్లచర్ కానీ పెడుతున్నాను. ఈ విధంగా ఉండమంటే మనకు ఉండదు, మనకి ఇలా కావాలంటే ఉండదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఒక క్లచర్ తీసుకున్నాను. క్లచర్ అయినా పెట్టచ్చు, లేదంటే మనకి బ్లాక్ హెయిర్ పిన్స్ అయినా సరే పెట్టచ్చు. అంటే ఈ క్లచర్స్తో మనకి లాక్ వేస్తున్నమాట. ఇప్పుడు చూడండి, లాక్ వేసేసా. ఇప్పుడు చూస్తున్నారా ఉన్నది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఇక్కడ కూడా కంప్లీట్ అయింది కదా, సేమ్ వే మళ్ళీ సెకండ్ తీస్తున్నాను. మళ్ళీ రెండవ పాయ తీస్తున్నాను చూడండి. ఈ రెండవ పాయని కూడా ఇంకొకసారి నీట్గా చిక్కులు లేకుండా ఈ విధంగా కోంబింగ్ చేసుకుందాం. అంటే ప్రతి పాయని ఇంకొకసారి నీట్గా మనం కోంబింగ్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఇందులోంచి పోనిస్తాం. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఉలెన్ బ్యాండ్ని చుడుతూ మనం బయటికి తీసుకొస్తున్నాం అన్నమాట. చుట్టాలి అంటే మన ఫింగర్స్ని లోపలికి పోనిస్తున్నాం. చూస్తున్నారు కదా, మనకి రెండవ పాయని కూడా తీసుకున్నాము. ఈ విధంగా లోపలికి పోనిచ్చాము. పోనిచ్చిన తర్వాత చూడండి మనకి ఎంతైతే, అంటే ఫస్ట్ మనం ఎంతైతే మనం విడ్త్ తీసుకున్నామో హైట్ కూడా, అంత లెంగ్త్ ఇది కూడా తీసుకున్నాము. సేమ్ వే ఇక్కడ వచ్చేసి మనకి లాక్ వేసేస్తున్నాం. ఇక్కడ కూడా లాక్ దేంతో వేస్తున్నాం మనం, ఒక చిన్న క్లచర్తో లాక్ వేస్తున్నాం ఇక్కడ కూడా. సో ఇక్కడ సమ్ అదర్ కలర్ గ్రీన్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మనకి
1, 2 ఈ విధంగా మనకి ఎన్ని అయితే కావాలనుకుంటామో అన్నీ ఈ బ్యాండ్ చుట్టూ మనకి ఈ విధంగా వేసుకుంటూ వస్తాం మనం. ఓకే అండి, ఇంతవరకు మనకి ఒక వైపు మాత్రం కంప్లీట్ చేసేసాము. సో రెండో వైపు చూద్దాం ఇప్పుడు. సేమ్ వే ఇటువైపు ఎలా చేసామో ఇటువైపు కూడా అదే విధంగా చేద్దాం. సో నీట్గా మనకి చిక్కు లేకుండా ఇలా కోబింగ్ చేసుకుని ఈ పై నుంచి సన్న పాయ తీసుకుందాం. ఇలా ఫస్ట్ ఎంత అయితే తీసుకున్నామో అంతే తీసుకుందాం. బ్యాండ్ లోపల నుంచి పోనిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సన్న పాయని తీసుకుని ఉలెన్ బ్యాండ్ లోపల నుంచి మనం కవర్ చేద్దాం. లోపల నుంచి తీసుకుందాం. బ్లాక్ బ్యాండ్ కాబట్టి హెయిర్లో మిక్స్ అయిపోయింది. సమ్ అదర్ కలర్ అయితే మనకి బయటకు కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే మనకి బ్లాక్ కలర్ ఉలెన్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఫింగర్స్ని ఈ విధంగా లోపలికి పోనిచ్చి ఈ హెయిర్ని మనం క్యాచ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ఎంత అయితే హైట్ కావాలనుకుంటున్నామో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసాం కదా, అందులో మనకి మ్యాచ్ అయినట్టుగా సేమ్ హైట్లో మనం ఇంకొక మనకి క్లచర్ పెట్టుకుందాం. సో ఇక్కడ కూడా ఒక క్లచర్తో మనం లాక్ వేస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారా, ఇదే విధంగా మనకి ఒక ఇంకొక 2 వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకి రెండవ వైపు కూడా మనం కంప్లీట్గా చేసేసాము. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేసామంటే మనకి పోనీ వేసుకున్న తర్వాత చిన్న చిన్న పాయలుగా తీసుకుని దాన్ని మనకి ఉలెన్ బ్యాండ్ సహాయంతో లోపల నుంచి పోనిచ్చి మనకి ఎంత అయితే హైట్ కావాలనుకుంటామో అంతవరకు మనకి వచ్చిన తర్వాత మనకి క్లచర్స్ మనం లాక్ వేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి స్టైలిష్గా మనకి రెగ్యులర్ మనకి పోనీటైల్ కన్నా ఈ విధంగా స్టైలిష్గా ఉండే పోనీటైల్ వస్తుంది. సో అర్థమైంది కదండి. థ్యాంక్ యూ.